హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఇది బ్రెడ్ తోటి మనం హల్వా చేసుకుంటే ప్రసాదం కింద ఒక పనికి వస్తుంది. స్వీట్ తినాలనిపించిందంటే వెంటనే వేగం ఒక 10 నిమిషాల్లో మనకు స్వీట్ తయారయ్యేది బ్రెడ్ హల్వా, చాలా బాగుంటుంది. ఇది ఒక నేను 6 ముక్కలు తీసుకున్నాను. ఇలాగా కట్ చేసుకోండి. మనం ఈజీగా వేగడానికి బాగుంటుందని కొంచెం చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్నీ కూడా ఇలా కోసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, సైడ్లో ఏమి దీన్ని తీయక్కర్లేదు, బాగానే ఉంటుంది. ఇది పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇక్కడ కలా పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకొని వేడెక్కింది. కొంచెం వేడెక్కేటప్పుడు మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా 1 స్పూన్ 2 స్పూన్లు వేయండి చాలు నెయ్యి వేసుకొని. నెయ్యి కరుగుతుంది కదా, వీటిలో ఈ మనం ఈ బ్రెడ్ ముక్కల్ని లైట్గా వేయించేస్తే సరిపోతుంది. ఇలాగా కొంచెం రెడ్గా రావాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, అన్నీ మనం ఇలాగా వేయించి తీసేసుకోవాలి. చాలా బాగుంటాయి చూసారా, ఇలా రెడ్గా ఉండాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులో మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నేతలో మనం కిస్మిస్ 20 వరకు కిస్మిస్ వేయండి. 20 జీడిపప్పు కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తుంది కదా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇందులోనే ఇలాగా వేగాయి కదా, కొంచెం తీసి పక్కన ఉంచుకుందాం. ఒక 1/4 గ్లాస్ వాటర్ వేసుకోండి. మా వాటర్ ఎంత వేసామో పంచదార కూడా అంత తీసుకుంటాం. 1/4 ఇదిగోండి, ఈ కప్పుతో 1/4 కప్పు షుగర్ ఇది. ఇలాగా ఇది కరిగించాలి, అంతే వాటర్ కూడా వేయండి. ఇది 1-2 మినిట్స్ వాటర్ మరిగే వరకు మరిగించాలి. ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా ఉంచాను. ఈ వాటర్ మరుగుతుంది, వాటర్ మరుగుతుంది కదా. ఇప్పుడే మనం ఇవి వేయించి ఉంచుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసేయాలి. మనం మొత్తం ఇక్కడ 6 బ్రెడ్ సైజులు తీసుకున్నాం. 6కి ముప్పై కప్పు పంచదార, 1/4 కప్పు వాటర్, 20 కిస్మిస్, 20 జీడిపప్పు, అవి కూడా 20 వేసి ఎన్నైనా వేసుకోవచ్చు మన ఇష్టమే. జీడిపప్పు కిస్మిస్ ఇవి మాత్రం 6 స్లైస్లకి 1/4 కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఇవి ఇలాగా ఒక కొంచెం 2 మినిట్స్ ఉడికితే బాగుంటుంది. 2 మినిట్స్ ఉడికింది చూసారా, 2 మినిట్స్లో మనకి ఇదంతా పాకంలాగా, అంటే వాటర్తో ఉన్నది మన గులాబ్ జామ్ పాకంలాగా వస్తుంది. అదంతా పీల్చుకొని బ్రెడ్ హల్వా తయారైంది. ఇది మనం చిన్న చిన్న పార్టీలు ఇంట్లో చేసుకుంటాం కదా, చిన్న బర్త్డే పార్టీస్ అవి చేసేటప్పుడు మనం ఇలాగా
ఒక 4-5 ప్యాకెట్స్ బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనుకోండి. 1 కేజీ షుగర్ వేసి ఇలా చేసేసుకున్నాం. అన్నీ అవి ముందు నేతులని వేయించుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ కొంచెం వేపేటట్టు కొంచెం ఆయిల్ వేసి ఒక కప్పు ఆయిల్లో అన్ని ముక్కలు వేయించవచ్చు. వేయించి ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మంచి స్వీట్ బ్రెడ్ హల్వా తయారవుతుంది. చూసారు కదా, ఇంక మనకు తయారైంది. పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో ఈజీగా స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చు, చేయగలరు. ఇది ఎంతో ఈజీగా మనకి స్వీట్ రెడీ అయింది కదా. ఈ చిన్న చిన్న పార్టీల్లో మనం ఇలాగ బ్రెడ్ హల్వా చేసామనుకోండి బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్న పార్టీలకి మనం సొంతంగా చేసిన స్వీట్ కాబట్టి చాలా ఆనందంగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి 10 నిమిషాల్లో అంతా అయిపోతుంది. ఇంకా ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఆయిల్లో వేయించి తీయడాలు ఉండవు. జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇలా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించితే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.